ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ ఎదుట బీటెక్ విద్యార్థులు సోమవారం రోడ్డుపై బయట ఇంచి ధర్నా చేపట్టారు. కాలేజీలో చదువుతున్న బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు లాస్ట్ డేట్ సోమవారం కావడంతో ఫీజు కట్టడానికి వెళ్తే కాలేజీ యాజమాన్యం విద్యార్థులు ఈ ఏడాది కాలేజీ మొత్తం ఫీజు కడితేనే ఎగ్జామ్ ఫీజు కట్టించుకుంటామని తెలియజేయడంతో ఒక్కసారిగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంకా రావాల్సినప్పటికీ కాలేజీ యాజమాన్యం విద్యార్థులపై డబ్బులు చేయడానికి ఒత్తిడి చేస్తున్నారని ప్రభుత్వం ఇంకా అప్పుడు నువ్వు ఇక్కడికి తెచ్చి గల విద్యార్థులు గగ్గోలు పెట్టే యాజమాన్యం పడిచిన పడుతున్నారని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఒకసారి రోడ్డుపై బయట నుంచి ధర్నా చేపట్టారు. మమ్మల్ని అడుగుతా అన్నారు. ప్లస్ లాస్ట్ ఇయర్ 15K ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింది. ప్లస్ మమ్మల్ని కూడా మా దగ్గర కూడా పట్టించుకున్నారు. కానీ పడింది, అది మాకు రావాలి. అది అడుగుతా అంటే వాళ్ళు రిటర్న్ చేయడం లేదు. చైర్మన్ దగ్గరికి వెళ్ళినాము, ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినాము, ప్రిన్సిపల్ ఫోన్ రిసీవ్ చేస్తలేదు. చైర్మన్ పేరెంట్స్ వచ్చి అడిగితే కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు. ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టడం వెళ్తే ఫీజు కట్టండి అంటున్నారు. మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? లాక్డౌన్లో ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు. మా ఓన్ డబ్బులతో మేము కట్టాలి. లాస్ట్ ఇయర్ 15K వాళ్ళే మాకు ఇవ్వాలి. అది అడిగితే ఒకసారి కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. యూఏ ఈ రోజు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్. పోయి మేము మేనేజ్మెంట్ అడిగితే ఏమంటున్నారంటే ఫుల్ ఫీజు కట్టే వరకు మేము నోట్ డ్యూస్ ఇష్యూ చేయమంటున్నారు. దానికి కారణం ఏమి, మేము ఎగ్జామ్ రాయకుండా ఇంకా ఆగిపోవాలా ఫీజు కట్టకపోతే? ఎస్ అండి రిప్లై ఇచ్చారు. బట్టి ఏమంటే ఫీజు కట్టే వరకు యాక్చువల్లీ ఆల్రెడీ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది కదా పేరెంట్స్ అకౌంట్లో వేస్తే కడతామని, కానీ కూడా మేము ఫుల్ ఫీజు ఇప్పుడే క్లియర్ చేయమని పెద్ద ఇష్యూ చేస్తున్నారు. లాస్ట్ టైం 15K ముందే ఫుల్ ఫీజు రీఎంబర్స్మెంట్ అనౌన్స్ చేయకముందే మా దగ్గర కట్టించుకున్నారు. ఆ తర్వాత అమౌంట్ కూడా రిటర్న్ చేయలేదు. ఆ అమౌంట్ని అడిగితే ఇక్కడ ఆఫీసర్లో పోయి అడిగితే మాకు సంబంధం లేదు, ప్రిన్సిపల్ని అడగండి అంటాడు. ప్రిన్సిపల్ కాల్ చేస్తుంటే ఆన్లైన్ మీటింగ్లో ఉన్నాను, ఇప్పుడు ఎందుకు మీరు కాల్ చేస్తున్నారు అని అడిగాడు. నేను చెప్పాను ఫీజు ఇష్యూ వల్ల నేను కాల్ చేశాను అంటే సార్ ఏమంటున్నారంటే ఏదన్నా కానీ ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నారు అని రెస్పాన్స్ ఇవ్వడం లేదు. కాబట్టి ఈరోజు మేము ఇలా రోడ్ మీదకి వచ్చాము.